నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి జనసేన పార్టీ స్టాండ్ ఏంటని అన్ని రకాల వర్గాల నుంచి నాకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అలాగే మన పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు నా దృష్టికి తీసుకొచ్చారు. మన మధ్యన విజయవాడ వెళ్ళినప్పుడు కూడా నేను త్వరలో చెప్తానని అన్నాను. శ్రీ రఘువీరారెడ్డి గారు కూడా లెటర్ రాశారు కాంగ్రెస్కి ముస్లిం అభ్యర్థికి మద్దతుగా ఇవ్వని చెప్తా. అలాగే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాసిన లెటర్ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకున్నాను. కానీ జనసేన ఇంకా మేము నిర్మాణ దశలోనే ఉన్నాం. ఇంకా అంటే మాకు ప్రజల్లోనూ అందరిలో మాకు మద్దతు ఉన్నప్పటికీ ఇది జన నంద్యాల కేవలం ఒక ఉప ఎన్నికనే చూ ఇవన్నీ ఉప ఎన్నికే కాబట్టి దాన్ని సాధారణ ఎన్నికలు కాదు కాబట్టి మేము దానికి తటస్థంగా ఉండదలుచుకున్నాం. అన్ని అది ఎందుకంటే ఇది మొన్నే చెప్పుండొచ్చు విజయవాడ దాంట్లోనే. కాకపోతే ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని రకరకాల వర్గాల నుంచి అలాగే జనసేన కార్యకర్తల నుంచి కర్నూలు వీళ్ళందరూ రాయలసీమ ఇలా కార్యకర్తలందరి దగ్గర నుంచి మేము ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మేము తటస్థంగా ఉండాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. నిజంగా నేను ఏదన్నా సరే ఒక స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా నేను ప్రజాముఖంగా సభాముఖంగా వచ్చి లేదని మీడియా ముఖంగా వచ్చి నేను చెప్పి నేను నా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా విశ్వాసంతో నేను చెప్తాను. అంతేగాని నేను చెప్పానంట ఇలాంటి ఎన్ని దయచేసి ఎవరు ఒకవేళ నిజంగా నేను తటస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ నేను 2019 ఎన్నికల వరకు మేము దూరంగా ఉండదలుచుకున్నాం అన్ని రకాల ఉప ఎన్నికలకి. దానికి కారణం ఏంటంటే ముందు మాకు నిర్మాణ దశలో ఉన్నాం. మాకు క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణం జరిగిన తర్వాతే సాధారణ ఎన్నికలకి వెళ్తాం 2019. అప్పుడు దాకా మేము ఇటువంటి ఉప ఎన్నికలు వీటన్నిటికీ దూరంగా ఉండదలుచుకున్నాం. అధికార పక్షం ప్రతిపక్షం జరిగే పోటీ కనిపించుకోవాలి. అందుకు మేము తటస్థంగా ఉండదలుచుకున్నాం. ఒకవేళ ఎవరన్నా సరే నా జనసేన పార్టీ మద్దతు వాళ్ళకి ఉంది అంటే అది కేవలం అది వారి క్రియేట్ చేసుకున్న అపోహే కానీ వారి పెట్టుకున్న నిర్ణయం కానీ అది జనసేన నిర్ణయం కాదు.